हेलो ऑल वेलकम टू अर्नास मैगज़ीन ई रोज रेसिपी लो मसाला ब्रिंजाल करी एला चेयालो तेलुसुकुंदाम इदि चाला टेस्टी गा उंटुंदी मुंदुगा स्टव वेलिगिंची कड़ाई पेट्टी वेड चेयाली अंदुलो पल्लीलु ओक 3 टेबल स्पून वेसी ड्राई रोस्ट चेयाली अलागे अवि वेगुतुंडगा नुव्वुलु ओक 2 टेबल स्पून्स वेयाली अलागे अंदुलो धनियालु ఒక టేబుల్ స్పూన్ వేయాలి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసి వేపుకోవాలి అలాగే చివరగా స్టవ్ ఆపే ముందు వేపిన శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడేలాగా పొడుగు వంకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా స్లైస్ చేసుకొని మధ్యకి ఇలాగా ఒక కట్ పెట్టుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేశాక నీటిలో వేసి అందులో ఉప్పు వేసి పక్కన ఉంచుకోవాలి ఇలాగా మళ్ళీ కలయి వేడి చేసి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు ఒక అర కప్పు వేసి వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి వంకాయ ముక్కలు అందులో వేసి ఒకసారి బాగా కలిపి అలాగే అందులో పసుపు ఒక 2 పించెస్ వేసుకొని కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక 2 నిమిషాలు వంకాయ ముక్కలు కొంచెం తొందరగానే మగ్గిపోతాయండి సన్న వంకాయలు కాబట్టి తర్వాత మూత తీసి ఒకసారి కలిపి అందులో ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత తీసి బాగా కలుపుతూ మనం వేపుకోవాలి కొంచెంసేపు ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పొడి వేసుకోవాలి కొంచెం ఎక్కువ అనిపిస్తే గనక పొడి తగ్గించుకోవచ్చు తగినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మగ్గిన వంకాయ ముక్కల్లో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి అలాగే చింతపండు ఒక టీ స్పూన్ వేసి కలుపుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు స్పైసీగా ఉండాలి అంటే వేసుకోవాల్సిన అవసరం లేదు వంకాయ ముక్కలు బాగా మగ్గి ఆయిల్ బయటికి వచ్చినప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ టేస్టీ బ్రింజాల్ మసాలా కర్రీ అన్నంలోకి చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్